అంతే స్లోగన్ చెప్పండి, స్లోగన్ పెట్టండి, జై బాబు జై బాబు హ్యాపీ బర్త్డే. అంతే స్లోగన్ చెప్పండి, స్లోగన్ పెట్టండి, జాగ్రత్త వాళ్ళంతా పెట్టండి, జై బాబు జై బాబు హ్యాపీ బర్త్డే. అరే ఫోటో తీరా స్వామి, ఉండ అంట పెట్టమాట, మా సాంగ్ అంటే పెట్టండి. చంద్రబాబు పుట్టినరోజు కాబట్టి నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకోకపోతే డబ్బులకు అమ్ముడు పోయినారా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అని అనుకుంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, ఇది చాలా పెద్ద పాయింట్. మనము ఇట్లాంటి చెడ్డ వ్యక్తిని మళ్ళా ముఖ్యమంత్రికి చేసుకున్నామా? డబ్బులకు అమ్ముడు పోయినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రజలను అని రాష్ట్రం మొత్తం కూడా అనుకుంటది, ఇతర రాష్ట్రాల వారు కూడా అనుకుంటారు. ఇతర రాష్ట్రాల వారు దేశంలో భారతదేశంలో చాలా అది ఆ మాట అందరి మనసులో పడిపోద్ది, ఆంధ్రులు డబ్బులకు అమ్ముడు పోయినారని. దయచేసి అందరు కూడా డబ్బులు వాళ్ళు కాదు బాగా ఉన్నాయి, డబ్బులు ఇసుకు బంగారం లారీలు, బంగారం వస్తుంటది లారీలు వస్తుంటే, ఇసుకు లారీలు వస్తుంటే బంగారం వస్తుందో బంగారం వస్తుందో అంటుంటారు. అదే తెల్లవారు వస్తుంటే ఎండు వస్తుందో ఎండు వస్తుందో అంటుంటారు. ఇంకొకటి వస్తుంటే డైమండ్స్ వస్తున్నారో. ఏంటంటే ఈయన పరిపాలనలో ఈ వెండి బంగారం అంతా అమ్మేసుకున్నాడు. గోడౌన్లు ఉన్నాయి కర్ణాటకలో, గోడౌన్ తెలంగాణలో, గోడౌన్ ఆంధ్రప్రదేశ్ లో, రెండు గోడౌన్లు మొత్తం గోడౌన్లంతా డబ్బు నింపుకొని ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఆయన ఎంతైనా డబ్బు పెట్టగలడు. ఆయనకు తోడు అతనే డబ్బులు దోసుకున్న ఆయన పార్లమెంట్ అభ్యర్థి. ఇప్పుడు వైఎస్ఆర్ పార్లమెంట్ అభ్యర్థి అందరికన్నా ఎక్కువ డబ్బులు దోచిన ఎవరంటే ఫస్ట్ మరి జగన్మోహన్ రెడ్డి గారు, సెకండ్ ఏటు వాళ్ళిద్దరు కూడా ఏవన్ ఏటు వాళ్ళు కేసుల్లో కూడా ఆయన ఉన్నాడు జైల్లో ఈయన ఉన్నాడు అని ఏటు ఏవన్. అంటే మీరు జైళ్లు చేసేవాళ్ళు మమ్మల్ని పరిపాలించారా? ఏమయ్యా ఈ పరిపాలన ప్రజల్లారా, ఆలోచించండిరా మామలారా, కొంత చదువుకున్న వాళ్ళు అందరూ ఉన్నారు. ఇదిగో నాకు ఎగ్జాంపుల్ నేనే మీకు, నేను ఎంత సంపాదించుంటా ఒకళ్ళు సంపాదించుంటే ఈడ పూటికి నీళ్ళ కూడా ఉండవు. మీరు వచ్చిన దానికి మీకు మరి థ్యాంక్స్. మరి మనం ఖచ్చితంగా ఈ దఫా గాని మనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గాని కాకపోతే మన పని అయిపోయినట్టే. మనం ఆంధ్రప్రదేశ్ వదిలిపెట్టి పోవాల్సి వస్తుంది, వలస పోవాల్సి వస్తుంది. కొట్లాటుతాను అమ్మనాయుడు ఎట్టైన కొట్టుకుంటాం అది వేరు. ఇది ఆహారానికి చచ్చిపోయే రోజులు వస్తాయి దగ్గరికి. ఏమయ్యా బీజేపీ నాయకుడు అందరు కూడా ఈరోజు మూడు పార్టీల అభ్యర్థులు కలయికతో మరి ఈరోజు మన పార్లమెంట్ అభ్యర్థి అయితేనేమి అసెంబ్లీ అభ్యర్థి అయితేనేమి పోటీ చేస్తున్నటువంటి సందర్భం. మూడు పార్టీలు ఒకటే, మనం మంచి మెజార్టీతో మన అభ్యర్థులను గెలిపించుకోకపోతే మన చేతగానితనం కూడా అనుకుంటారు. అదే కాదు ఈ దఫా గాని మనం గాని ముఖ్యమంత్రిని మార్చుకోకపోతే ఇతర రాష్ట్రాల వాళ్ళు మనల్ని ఏమనుకుంటారు తెలుసా? ఈ ఆంధ్ర రాష్ట్రాలు అతనికి డబ్బులు ఎక్కువగా ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి. మన మాజీ ఎమ్మెల్యే గారు విజయరామ్ రెడ్డి గారు ఉన్నారు, మన మాజీ ఎమ్మెల్యే గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, మన వెంకటేశ్వర రెడ్డి గారు మరి కోవూరు, ఆయన పార్టీ సెక్రటరీ, మరి వేదిక మీద ఉన్నటువంటి లోపం అయ్యకుండా నా భాగం భాగం ఇచ్చినాను ఏం భాగం ఇచ్చినాడు రా, పెద్ద మనుషుల కాడికి రా చెప్పు, నాకేమి ఇచ్చినావు నువ్వు నిజంగా చెప్పు. నువ్వు పెద్ద మనిషి అంటుంటారు అది నీకు పెద్ద మనిషి తరహా కాదు, నాకు భాగం ఇవ్వకుండానే భాగం ఇచ్చినానని చెప్పడం నాకేమలేదు. అవతల మా పాప పెద్ద పాపాడు కూడా ఇలా ఎవరికి ఇలా, మాకు నా చిన్న పాపకి లేదు పెద్ద పాపకి భాగం అంటే నీదా? మేము చెప్పాం పెద్ద పాపకి ఇచ్చివా మాకు ఇచ్చివా, నువ్వు నీ కాడు నా ఆస్తి మా ఆస్తి అమ్ముకొని మీరు ఎలా ఎలక్షన్లు చూసుకుంటున్నారు. ఇప్పుడు
మా ఆస్తి అన్ని నాకు ఇచ్చిన భాగ పరిష్కారాలలో ఇచ్చినటువంటి ఆస్తులన్నీ మీరు ఎలక్షన్ వాడుకుంటున్నారు. రాజమోహన్ రెడ్డి నాకు రూపాయి ఇలా నా వల్ల అయ్యా మీ రాజకీయము మీ బిజినెస్ అంతా అభివృద్ధి అయింది. నాకు మీరు మసిపూసి మారేడికాయ చేస్తున్నారు, నాకు ఒక్క రూపాయి ఇప్పటికే. ఏమయ్యా రెండో పేరు చేసుకుంటే ఏమయ్యా ఏమైంది నీకు, నీకేమైంది నాకు ఓతుంది ఏమండి. మీ కాడుండేదంతా బ్రస్తు బ్రస్తు అడ్వైజర్స్ ఉన్నారు, వెదవులు వెదవులు ఉన్నారు నీకు అడ్వైజర్స్. నీ పేరు ఖరాబ్ చేశారు, కుటుంబాన్ని నాశనం చేసినటువంటి సలహాదారులు ఉన్నారు. ఉదయగిరిలో ఉన్నారు ఒకరు ఇద్దరు, అప్పు వాడు దత్తులు ఉన్నాడు ఒకడు, అంటే విజయనారెడ్డి కోపం వస్తుంది. అందుకని ఇట్టా టోళ్ళు సలహాదారులు పెట్టుకొని మన కుటుంబం పేరు ఖరాబ్ చేసుకుంటావా? నేను శాంతమని చేసుకున్న దాని వల్ల ఖరాబ్ కాలా నీకు? నీ చాతకాని మాటలతో ఖరాబ్ అయినావు, నీ చాతకాని సలహాలు ఇది ఖరాబ్ అయినారు ఆ కుటుంబము. నీకేమయ్యా నాకు రూపాయి ఇవ్వకుండా నాకు ఇచ్చేదానికి మీకెందుకు ఏమైందని మీకు తెగులు. ఫస్ట్ చెడిపోయినాడయా పెద్ద మనుషులు కాడ, కొంతమంది మనవాళ్ళ పెద్ద మనుషులు నాకు రవణయ్య వాళ్ళు వచ్చింది నా గాడికి ముందు రవణయ్య వాళ్ళు నా శక్తి కొంది నేను పోరాడతా, నా జాతకైనా నేను ఈ ఓటు తెలుగుదేశం నేను మీరు వైఎస్ఆర్ సిపి నేను ప్రభాకర్ రెడ్డికి ఇస్తాను సురేష్ గారికి ఇస్తాను ఇంకెవరికి నేను ఏమని చెప్పనే నేను చెప్తాను మీకు కూడా దండం పెట్టి చెప్తున్నాను. ప్రభాకర్ రెడ్డి గారిని మంచి ప్లస్ తో మనం గెలిపించాలి, అతనే సురేష్ గారిని ఇంకా డబుల్ అవుతుంది. నాకెంత ప్లస్ వచ్చిందో అతను రావాలి సురేష్ గారికి, ఆ ప్లస్ వచ్చేదే అన్న కూడా వస్తుంది ప్రధానికి. ప్రభాకర్ రెడ్డి గారు మహానుభావుడు, మంచోడే ఆయన మంచి మారాదే ఆయన ఆయన పేదరికాన్ని తరిమి కొట్టాలనే ఉద్దేశంతో సేవ చేస్తే మహానుభావుడయ్యా. ఆయన ఎంపీ అయితే మన ఉదయగిరి బాధపడుతుందా మామూలు చెప్తున్నాను. టూరిజం వాళ్ళిద్దరు కలిసి మనం టూరిజం డెవలప్ చేయాలా, వాళ్ళు కాదు చేసేది. నేను ఎంబడి పడతా మీ తరఫున, నేను విజయరామరెడ్డి ఎంబడి పడి చేస్తాం ఖచ్చితంగా.